హే ఎవ్రీవన్, కార్టూన్స్లోనూ నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ లాంటి ఛానల్స్లో ఊసరి వెళ్ళి రంగులు మార్చడం చూసినప్పుడు చాలా ఫ్యాసినేట్ అవుతూ ఉంటాం. కానీ అది ఎందుకు కలర్స్ మారుస్తుంది, ఎలా కలర్స్ మార్చగలుగుతుంది అనే క్వశ్చన్స్ మనకి వచ్చే ఉంటాయి. దీని మీద అందరికీ చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. ఉసిరివెల్లిని ఇంగ్లీష్లో కెమెలియన్స్ అంటారు. ఉసిరివెల్లులు ఎందుకు కలర్స్ మార్చుకుంటాయి? ఉసిరివెల్లి వేరే జంతువుల నుంచి తప్పించుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్లోకి మారి బ్లెండ్ అయ్యి కాపాడుకోవడానికి చేస్తున్నాయి అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి ఇది 100% కరెక్ట్ రీజన్ కాదు, ఇది మెయిన్ రీజన్ కూడా కాదు. దీనికి 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ది మూడ్ని బట్టి అవి కలర్స్ని చేంజ్ చేసుకుంటాయి. అంటే హ్యాపీగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో, కోపంగా ఉన్నప్పుడు రెడ్ కలర్, ఎక్సైటెడ్గా ఉంటే ఎల్లో, అలా. దీని హెల్ప్తో అవి వేరే ఉసిరివెల్లికి కమ్యూనికేట్ చేయడానికి వాడుతుంది. సెకండ్ వచ్చేసి టెంపరేచర్కి తగ్గట్టు. అంటే మనం యూజువల్గా ఎండాకాలంలో సన్లైట్ని, హీట్ని తక్కువ అబ్జర్వ్ చేసుకునే లైట్ కలర్ డ్రెస్సెస్ని, అలాగే వింటర్ సీజన్లో ఆపోజిట్గా డార్క్ కలర్ క్లోత్స్ని ఎలా అయితే యూజ్ చేస్తామో, అలాగే ఉసిరివెల్లులు కూడా కూల్గా ఉన్నప్పుడు బ్రైట్ అండ్ డార్క్ కలర్స్ని, హై టెంపరేచర్ ఉన్నప్పుడు లైట్ కలర్స్లోకి చేంజ్ అవుతాయి. థర్డ్ రీజన్ వచ్చేసి టు అట్రాక్ట్ దేర్ మేట్స్. అంటే ఆపోజిట్ జెండర్ ఉసిరివెల్లి దాని వైపు వచ్చినప్పుడు అట్రాక్ట్ చేయడానికి కూడా కలర్స్ మారుస్తాయి. అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ రీజన్, అంటే ఇది చాలా తక్కువ ఉసిరివెల్లిలో ఉండే కెపాసిటీ, ఏంటంటే బ్లెండింగ్ టు బ్యాక్గ్రౌండ్. అంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్తో బ్లెండ్ అవ్వడం అనేది అన్ని ఉసిరివెల్లు చేయలేవు. ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. ఉసిరివెల్లు ఎలా కలర్స్ మార్చగలుగుతుందో తెలుసుకుందాం. కొన్నేళ్ల ముందు వరకు ఏమని నమ్మేవాళ్ళు అంటే, ఉసిరివెల్లు కలర్స్ మార్చడానికి కారణం వాటిలో ఉన్న పిగ్మెంటెడ్ సెల్స్, అంటే తెలుగులో వర్ణద్రవ్య కణాలు. నార్మల్గా మనుషులు, జంతువులు అందరిలో ఈ కలర్ పిగ్మెంటెడ్ సెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనుషుల్లో మెలనిన్ సెల్స్ ఉంటాయి. మెలనిన్ కంటెంట్ ఎక్కువ ఉంటే స్కిన్ డార్క్ షేడ్స్లో ఉంటుంది, అదే తక్కువ ఉంటే స్కిన్ లైట్ షేడ్స్లో ఉంటుంది. అలాంటి కలర్డ్ పిగ్మెంటెడ్ సెల్స్ ఈ ఉసిరివల్లిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అది ఏ కలర్లోకి మారాలనుకుంటే ఆ పిగ్మెంట్ని యాక్టివేట్ చేసుకుంటుంది, అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అది. కానీ రీసెంట్గా సైంటిస్ట్కి తెలిసిన విషయం ఏంటంటే, అసలు ఉసిరివెల్లలో గ్రీన్ కలర్డ్ పిగ్మెంటే లేదు, కేవలం ఎల్లో, రెడ్, బ్లాక్ లాంటి పిగ్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఉసిరివెల్లలు ఎక్కువ శాతం గ్రీన్ కలర్లో ఉంటాయి, మరి గ్రీన్ పిగ్మెంట్ లేనప్పుడు గ్రీన్ కలర్లో ఎలా కనిపిస్తుంది అని డౌట్ వచ్చింది. అప్పుడే సైంటిస్ట్ రీసెర్చ్ చేయగా ఏం తెలిసిందంటే, దీనికి మెయిన్ రీజన్ ఈ పిగ్మెంటెడ్ సెల్స్ కాదు, ఈ పిగ్మెంటెడ్ సెల్స్ కింద ఉన్న క్రిస్టల్ సెల్స్. ఈ క్రిస్టల్ సెల్స్ ఒక పర్టికులర్ కలర్ అంటూ ఏం ఉండదు, ఇవన్నీ ఒక ఆర్డర్లో దగ్గర దగ్గరగా ప్లేస్ చేయబడి ఉంటాయి. కలరే లేనప్పుడు డిఫరెంట్ కలర్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? దీనికి ఆన్సర్, ఈ క్రిస్టల్ సెల్స్ ప్రిజమ్ లాగా యాక్ట్ చేస్తుంది. ప్రిజమ్లో ఎలా అయితే ఒక వైపు నుంచి సన్లైట్ పడినప్పుడు ఇంకో వైపు నుంచి బయటకు వచ్చేటప్పుడు డిఫరెంట్ కలర్స్ డిస్పర్స్ చేయగలుగుతుందో, ఈ క్రిస్టల్ సెల్స్ కూడా అరేంజ్మెంట్ని బట్టి డిఫరెంట్ కలర్స్ని స్ప్రెడ్ చేయగలుగుతాయి. ఇవి యూజువల్గా ఉండే అరేంజ్మెంట్లో అయితే బ్లూ కలర్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో ఈ క్రిస్టల్ సెల్స్ నుంచి వచ్చే బ్లూ కలర్, వాటి పైన ఉన్న ఎల్లో పిగ్మెంట్ నుంచి వచ్చే ఎల్లో కలర్ కలిసి కెమెలియన్స్ గ్రీన్ కలర్లో కనపడతాయి. మరి కలర్స్ ఎలా మారుస్తాయి? ఈ క్రిస్టల్స్ అరేంజ్మెంట్ మారే కొద్దీ కలర్స్ మారుతాయి. క్రిస్టల్స్ మధ్యలో గ్యాప్ పెరిగితే ఎక్కువ వేవ్లెంత్ ఉన్న లైట్ వస్తాయి. గ్యాప్ తగ్గించడం పెరగడంతో కలర్ చేంజ్ అవ్వడం దాని కంట్రోల్లో ఉంచుకుంటుంది. బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అన్నీ గ్యాప్ పెరిగే కొద్దీ ఆర్డర్లో వస్తూ ఉంటాయి. సో కెమెలియన్స్ ఎందుకు రంగును మార్చుకుంటాయి, అలాగే ఎలా మార్చుకుంటాయని మీకు అర్థమైంది అనుకో. ఉసిరివెల్లి కళ్ళు వర్టికల్గా 90 డిగ్రీస్లో, హారిజాంటల్గా 180 డిగ్రీస్లో తిప్పగలవు. ఇంతకంటే ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే, ఒకేసారి రెండు కళ్ళని రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఇది రొటేట్ చేయగలదు. దాంతో ఇది ఎక్కువ డైరెక్షన్ని తల తిప్పకుండానే కవర్ చేయగలదు. కెమెలియన్స్ యూవీ లైట్ని చూడగలవు. యూవీ లైట్ని చూడడమే కాదు, తట్టుకోవడమే కాదు, నిజానికి యూవీ రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడే కెమెలియన్స్ ఇంకా యాక్టివ్గా ఉంటాయని తెలిసింది. వీటి నాలుకలు వాటి బాడీ లెంత్ కంటే 2 or 3 times పెద్దగా ఉంటాయి.